మీ పేరెంట్స్ ఏం చేస్తుండే వాళ్ళు? రైతు కుటుంబం, వ్యవసాయ కుటుంబం. అక్కలు కూడా, మా అక్కలు ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. అక్కలు పెద్ద ఫ్యామిలీ అయితే. పెద్ద ఫ్యామిలీ, నేను చిన్నదాన్ని అందరికంటే. వాళ్ళందరూ కూడా వాడతారు. ఓకే. మా అన్న కూడా ఆర్టిస్టే, మంచి బొమ్మలు వేస్తాడు, డ్రమ్స్ వాయిస్తాడు. అక్కలు కూడా బాగా పాడతారు. అందులో మా రెండో అక్క ఎంఎల్ పార్టీలో పనిచేస్తారు, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేస్తారు. తను మంచి గాయని, రచయిత, పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం, సంధిక గారు ఉంటారు, తనతో వర్చేస్తారు. తను కూడా అరుణోదయంలో కూడా పనిచేసింది. అక్క ప్రభావం నా మీద చాలా పడింది. ముందు ఆమె పాటలు పాడేది, చిన్నప్పుడు అక్క పాడుతూ ఉండేది. గంగాలో నదు కాకమ్మ నిండు ప్రాణం తీయాకమ్మ, చెల్లెమ్మో కన్నీరేల నీకమ్మో, చెల్లెమ్మో అన్నల బాట నడువమ్మో, అక్క పాడేది. ఏమి నేల తల్లి ఇది పనికి రాని వీడు, ఎటుల జరిగేనమ్మా ఈ ఘోర దారుణమ్ము, ఇది రత్న గర్భ కాదు సమాధి రాళ్ళ వీడు. ఇది రత్న గర్భ కాదు సమాధి రాళ్ళ వీడు. అక్క ఆ పాట అట్లా పాడినప్పుడు, ఇది పలుకలేని భాష నూరేళ్ళ దీన ఘోష, ఏమి నేల తల్లి ఇది పనికి రాని వీడు, ఎటుల జరిగేనమ్మా ఈ ఘోర దారుణము. అక్క ఇట్లా ప్రజలు అంటే మహిళల కోసము, అసమానతల కోసము, సొసైటీ గురించి అక్క పాటలు పాడుతూ ఉండేది. వాటి అర్థాలు నాకు తెలియకపోయినా కానీ చాలా ఇష్టం కలిగేది నాకు వాటి మీద. అట్లా అక్కతో పాటు నేను కూడా పాడేదాన్ని, ఆమెతో శృతి కలిపింది, అట్లా పాటలు నేర్చుకున్నా. ఎంతవరకు చదువుకున్నారు మీరు? బీఎస్సీ బీఎడ్ అయిపోయిందండి. బీఎస్సీ బీఎడ్ అయిపోయింది. బీఎస్సీ బీఎడ్. ఓకే. ఇంట్లో కానీ వాళ్ళు మిమ్మల్ని టీచర్గా చూడాలనుకున్నారా? బీఎస్సీ బీఎడ్ అంటే నా మీద మా ఇంట్లోనే కాదు, మా అక్కలు మా ఇంట్లోనే కాదు, మా ఊళ్ళో వాళ్ళకి కూడా చాలా ఆశలు ఉండేవి. టెన్త్ వరకు నేను చాలా బాగా చదివేదానండి. ఇంటర్ తర్వాత మళ్ళీ నాకు చదువు పట్ల అంత శ్రద్ధ ఎందుకు లేకుండా పోయిందో అర్థం కాదు. కానీ టెన్త్ వరకు మాత్రం నేను మంచి అన్నిట్లో ఫస్ట్, ఆటలో ఫస్ట్, డాన్స్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, చదువుల్లో కూడా ఫస్ట్. టెన్త్ వరకు నేను టెన్త్లో స్కూల్ సెకండ్ వచ్చిన, అంటే మ్యాథ్స్లో కొన్ని మార్క్స్ తక్కువ రావడం వల్ల మ్యాథ్స్ ఒక్కటి నాకు అర్థం కాకపోయేది. దానివల్ల అంటే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అట్లా అట్లా మారేసరికి మ్యాథ్స్ ఒకటి అర్థం కాక సెకండ్ వచ్చిన. అది కూడా వచ్చి ఉంటే ఫస్ట్ వచ్చేదాన్ని స్కూల్ సెకండ్. నేను మా ఊరు వాళ్ళు అయితే ఈమె ఒక పెద్ద కలెక్టర్ అవుతుంది అనుకునేవాళ్ళు, మా ఊరికి మా అందరి బాధలు తీరుస్తుంది అట్లా అనుకునేవాళ్ళు అనమాట. చాలా హోప్స్ ఉండేవి నా మీద అందరికీ. ఆడుతుంది అంటే పెద్ద రేపటి రోజు చిచ్చరపిడుగురా బాబు, ఏమో సాధించబోతుంది ఈమె, అందరికి మా ఊరందరికి మేలు చేసేటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉంటుంది అట్లా అనుకునేవాళ్ళు. అంటే చిన్నప్పుడు 4-5 ఇయర్స్ నుంచే భావం అర్థమై పాడేవాళ్ళా, లేదంటే ఏదో వాళ్ళు పాడుతున్నారని చెప్పి గద్దర్ వాళ్ళ పాటలు విని పాడేవాళ్ళ మీరు? అంటే భావం అంటే మీనింగ్స్ అర్థం కాకపోయినా కానీ అదేదో నాదే బాధ అనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, అనామకులు మన కళ్ళ ముందు వెళ్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా మన కళ్ళకి నీళ్ళు వస్తూ ఉంటాయి. అదొక భావం, అది చూసిన వెంటనే మనకు ఒక ఎమోషన్ కలుగుతుంది. అట్లా చిన్నప్పటి నుంచి సినిమా పాటలు కూడా బాగానే వినేదాన్ని. విన్నప్పుడు మరి నాకు సినిమా పాటలు పాడాలని అనిపించకపోయేది. వాటిలో ఒక హాయి అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తే కాసేపు డాన్స్ చేయాలనిపిస్తుంది అంతే. కానీ అదేదో మనకు గుండెకి తాకుతూ ఉండదు. నిద్ర వెళ్తున్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా, పొద్దున లేచినప్పుడు కూడా అది మనల్ని తాకదు, నాకు తాకపోయేది. ఇప్పుడు కానీ మా అక్క పాడిన పాటలు అన్నా కానీ, గద్దరన్న జయరాజన్న పాడిన పాటలకు అదేదో నా బాధ అనిపించేది అనమాట. అట్లా అర్థాలు అర్థం కాకపోయినా కానీ అట్లా పాడేదాన్ని. మొట్టమొదటిసారిగా నేను పాడిన పాటే విప్లవగీతం. మా అక్క నేర్పించింది అని నాకు, ఇట్లా డాన్స్ వేసి వేస్తూ కూర్చొని డాన్స్ వేస్తూ పాడే పాట. భూమి కోసం, భుక్తి కోసం సాగే రైతుల పోరాటం, ఇది అనంత జీవుల సంగ్రామం. భూమి కోసం, భుక్తి కోసం సాగే రైతుల పోరాటం, ఇది అనంత జీవుల సంగ్రామం. 2 లైన్లు గుర్తుకున్నాయి నా లైఫ్లో. నేను ఫస్ట్ టైం పాడిన పాట ఇది. ఈ పాటని స్కూల్లో వెళ్ళి పాడితే మా టీచర్ వాళ్ళు నా గొంతు గమనించి అట్లా వాళ్ళు కూడా కొన్ని దేశభక్తి గీతాలు నేర్పించి చాలా ఎంకరేజ్ చేసేది. కానీ స్కూల్ ఏజ్ నుంచి డిగ్రీ వరకు కూడా అన్నిట్లో ఎక్కడ పాట పాడినా ఫస్ట్ ప్లేస్ నాదే.